కోకటపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి డప్పు చప్పుల్లో గుర్రాలు ఒంటల ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించి జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోకటపల్లి నియోజకవర్గంలో నేను నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. పొద్దున్న నుంచి పార్టీ కార్యకర్తలు కానీ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ చాలా బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి నామినేషన్ పంపించారు. మీ అందరూ చూశారు. చేస్తా ఉన్నారు. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇల్లు తిరుగుతున్నాం. గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తుంటే అన్న మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాన్నారు, మోసం చేశారు, ఇవ్వలేదు, దళిత బంధు ఇస్తాన్నారు, ఇవ్వలేదు, మరి ఇంకా ఎన్నో అసలు అప్పటి నుంచి ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వ వైఫల్యాలన్నీ ప్రజల్లో ఎండగట్టుకుంటూ మరి మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనే విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మా కార్యకర్తలు నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నాం. ఇక్కడ ఈ ప్రజలందరూ ఆశీస్సుతారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.